today current affairs, international current affairs. Australian Trade and Investment Commission ASAID Confederation of Indian Industry CII तो technical वृत्ति विद्या मरियु शिक्षण TVETI प्रोग्राम लो సహకరించడానికి की ఒక అవగాహన ఒప్పందానికి కుదుర్చుకుంది ఇది ఆస్ట్రేలియన్ శిక్షణ ప్రమాణాలపై దృష్టి పెడుతుంది బ్రిటిష్ రాచరికం క్వీన్ 2 చిత్రపటాన్ని తన ఏ డాలర్ 5 నోట్ల నుండి తొలగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రకటించింది డాలర్ 5 యొక్క కొత్త కరెన్సీ నోట్లు కింగ్ చార్లెన్ 3 యొక్క చిత్రం కాకుండా స్వదేశీ డిజైన్ లు కలిగి ఉంటాయి 2025 లో జరిగే వాటెడ్ ఇంటర్నేషనల్ బుక్ పేర్ లో పోకల్ కంట్రీగా భారతదేశంను ఆహ్వానిస్తున్నట్లు స్పెయిన్ రాయబారి జోస్ మరియు రిడావో ప్రకటించారు 31 జనవరి 2023 నుండి 12 ఫిబ్రవరి 2023 వరకు కోల్కతాలో నిర్వహించబడిన 46వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలతో దీం దేశం స్పెయిన్ ఉంది బంగ్లాదేశ్ లోని ప్రధాని షేక్ హసీనా ఢాకాలో అతిపెద్ద పుస్తక ప్రదర్శన ఈ కుషే బై మిలాన్ ను ప్రారంభించారు ఈక్విటియల్ లో గనియా ప్రెసిడెంట్ టిఆర్ఓ బీయింగ్ న్యూగామా మాబా సోగా ఆ దేశానికి మొదట మహిళా ప్రధానమంత్రిగా నమిరల్ రోకర్ డోగా నియమించారు ఆమె 2016 నుండి ఈ పదవిలో ఉన్న మాజీ ప్రీమియర్ ప్రషియో పాస్కల్ ఒబామా ఆశ్రయ స్థానంలో నియమించబడ్డారు అమెరికా రాజకీయాల్లో ఇండియన్ అమెరికన్లకి ప్రాధాన్యత పెరుగుతుంది కాంగ్రెస్ సభ్యులైన 4 ఇండియన్ అమెరికన్లు అత్యంత ముఖ్యమైన హౌస్ ప్యానల్ సభ్యులుగా నియమించారు ఇమిగ్రేషన్ శాఖలో అత్యంత శక్తివంతమైన హౌస్ జూడియన్ కమిటీ ప్యానల్ సభ్యురాలిగా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమిళ జైపాల్ నియమితులయ్యారు అమెరికాలో చిన్నాభిన్నంగా మారిన ఇమిగ్రేషన్ వ్యవస్థని గాడిలో పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు జైపాల్ హర్షం వ్యక్తం చేశారు నేషనల్ కరెంట్ అఫైర్స్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ప్రకారం యాయాత్సో సరస్సు లడక్ యొక్క మొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ బిహెచ్ఎస్ గా ప్రతిపాదించబడింది తీర్మానంపై గ్రామ వాటాదారులు మరియు సెక్యూర్ హిమాలయాల్లో ప్రాజెక్ట్ సంతకం చేశారు ఆర్బీఐ విడుదల చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ చెల్లింపులు సూచిక ఆర్బీఐ డిబిఐ ప్రకారం దేశవ్యాప్తంగా చెల్లింపుల డిజిటలైజేషన్ మార్చి 2022లో 349.30 నుండి సెప్టెంబర్ 2022లో 377.46కి పెరిగింది